అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనసా కవ్వించకే సీరియల్ పదకొండవ భాగం రచన కాశీ విశ్వనాథ్ గారు ఎవరు సుఖాల్లో తేలుతున్నా ఎవరు దుఃఖాల్లో మునుగుతున్నా కాలం మాత్రం ముందుకు సాగుతూనే ఉంది సమాధానాలు లేని ప్రశ్నలతో నెట్టుకొస్తున్న భాగ్యలక్ష్మి జీవితాన్ని ఒక సంఘటన ఓ కుదుపు కుదిపేసింది ఓ రోజు భాగ్యలక్ష్మిని తన ఛాంబర్లోకి రమ్మని ఇంటర్కామ్లో పిలిచాడు అశోక్ దత్త ఆమె వెళ్ళింది మన కంపెనీ పని మీద ముంబై నుంచి లక్నో నుంచి ముగ్గురు ఆఫీసర్లు వచ్చి మన గెస్ట్ హౌస్లో దిగారు నిజానికి నేను వాళ్ళని కలవటానికి నిన్ననే వెళ్ళాలి కానీ మా అంకులకి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి అక్కడ మేము చర్చించుకునేటప్పుడు ముఖ్యమైన విషయాల్ని పిఏ నోట్ చేస్తూ ఉండాలి మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు తన బ్రీఫ్ కేసులో కొన్ని పేపర్లు పెట్టుకుంటూ అంత పెద్ద ఆఫీసర్ స్వయంగా ఇది పర్సనల్ అసిస్టెంట్ చేయాల్సిన డ్యూటీ అని చెప్పినప్పుడు ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఉండవు అయినా ఓ ప్రశ్న అడిగింది అలాగే సార్ మళ్ళీ ఎప్పుడొస్తాం అతను పెద్దగా నవ్వి వారాల తర్వాత నెలల తర్వాత రావడానికి మనం ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తున్నావా ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నామా జస్ట్ రెండు మూడు గంటల్లో వచ్చేస్తాం వాళ్ళు కూడా సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కదా మన లంచ్ కూడా అక్కడే అన్నాడు ఆమె మరేం మాట్లాడకుండా అక్కడి నుంచి గబగబా తన సీట్ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ తన గెస్ట్ హౌస్కి వెళ్తున్నట్టుగా స్వరాజ్యానికి చెబుదామా అనుకుని ఆమె సీటు వైపు చూసింది ఆమె సీటు కాస్త దూరంగా ఉంది ఆమె కూడా కంప్యూటర్ మీద శ్రద్ధగా పనిచేస్తోంది నేను వెళ్తున్నదే ఆఫీస్ గెస్ట్ హౌస్కి అది చీఫ్ మేనేజర్ గారి పీఏగా రెండు మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తున్నప్పుడు ప్రత్యేకించి ఆవిడకి చెప్పడం ఎందుకు అని తనకు తానే సర్ది చెప్పుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది గెస్ట్ హౌస్ ఒక తోటలో ఉంది అంచేత రోడ్డు మీద వెళ్లే వాహనాలు చేసే శబ్దాలు అక్కడికి ఏం వినపట్టం లేదు భాగ్యలక్ష్మి చెట్ల మధ్యన వేసిన తారు రోడ్డుని గెస్ట్ హౌస్ని కాస్త వింతగా చూసింది బంగ్లా ముందు ఆగిన కారు దగ్గరికి కేర్ టేకర్ మధు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతనికి సుమారు నలభై ఏళ్లుంటాయి దత్తా చేతిలోని బ్రీఫ్ కేసు తీసుకున్నాడు మధు గుడ్ మార్నింగ్ చెప్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు దత్తా ఓ సిగరెట్ వెలిగించాక మధుని అడిగాడు ఎరా గెస్ట్ హౌస్ అంతా నిశ్శబ్దంగా ఉంది వచ్చిన గెస్టులంతా మీటింగ్ సంగతి మర్చిపోయి ఊరి మీద పడ్డారా లేదు సార్ గెస్టులు ముగ్గురు ఉదయమే ఫ్లైట్కి వెళ్ళిపోయారు కదా అన్నాడు మధు ఏ ఆశ్చర్యంగా అడిగాడు దత్త మీ అంకుల్ గారికి ఎవరికో ఒంట్లో బాగాలేదని నిన్న రాలేదు కదా మీరు అంతా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ మీటింగ్ రాగలరో లేదోనని సంశయించి ఉదయం ఫ్లైట్కి వెళ్ళిపోారండి చ ఇంట్లో వాళ్ళని హాస్పిటల్లో వేస్తే ఇంటిని పదికే పడే నాన్సెన్స్ ఇది అంటూ చిరాకు పడుతూనే వెళ్లే ముందు నాకు ఫోన్ కొట్టు అడిగినా బాగుండు కదా అన్నాడు చేశారండి కానీ ఉదయం మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లుంది ఎంతసేపటికి రింగ్ కాకపోతే అక్కడ పరిస్థితి సీరియస్గా ఉందని అనుమానించి వెళ్ళిపోయారు ముంబై వెళ్ళాక ఫోన్ చేస్తామని చెప్పారండి అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక ఆఫీస్కి వెళ్దామని దత్తా అంటాడని భాగ్యలక్ష్మి ఊహించింది కానీ అలా అతను అనకుండా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఏం చేద్దాం భాగ్యం అన్నాడు మీరే చెప్పండి సార్ అని అడిగింది ఓసారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళబుద్దు అవదావు ఎలాగూ మీటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి కాసేపు రిలాక్స్ అవుదాం అంటూ మధువైపు చూశాడు ఆ చూపుకి అర్థం తెలుసుకుని మధు గబగబా లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో ట్రే పట్టుకొచ్చాడు అందులో ఒక విస్కీ బాటిల్ రెండు గ్లాసులు ఐసు ముక్కలు నీళ్ల సీసా జీడిపప్పు ఉన్నాయి ఆ ట్రేని తీసుకొచ్చి టీపా మీద పెట్టాడు భాగ్యలక్ష్మి గుండెల్లో భయం రెవ అతను పట్టపగలే మందు కొట్టడానికి సిద్ధపడ్డాడు కొంపదీసి తనను తాగమంటాడా ఆమె ప్రశ్న ఆమెకే భయం కలిగించింది అతను విస్కీ సీసా ఓపెన్ చేసి ఒక గ్లాసులో వేస్తూ నీ సంగతి ఏమిటి తీసుకుంటావా అని అడిగాడు ఆమె భయంతో బిగుసుకుపోయి తల అడ్డంగా ఆడించింది ఫార్మాలిటీ కోసం అడిగాను తాగకపోతే బలవంతం చేయలే నువ్వేం భయంతో బిగుసుకుపోనక్కర్లా ఒకవేళ ఆ గెస్టులు ఉన్నా ఒక గంట సేపు ఆఫీస్ విషయాలు మాట్లాడిన తర్వాత మేము చేసే పని ఇదే ఇది ఆఫీస్ మీటింగులో ఒక భాగమే అంటూ మధుకు డబ్బిచ్చి రెండు బిర్యానీలు చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకురమ్మని చెప్పాడు మధు వెళ్ళబోతుంటే ఆమెకి ఏం చేయాలో అర్థం కాక లేచి నిలబడింది నేను వెళ్తున్నాను సార్ అంది దత్తా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏ అన్నాడు మీటింగ్ లేదు కదా అడిగింది భాగ్యలక్ష్మి మీటింగ్ అంటే ఏమిటి కలియటం ఆఫీసర్లతో మీటింగ్ లేకపోతే మాత్రం నీ ఆఫీసర్ నేను నాతో మీటింగ్ ఉంది కదా ఒకవేళ ఆఫీసర్లు ఉంటే నువ్వు ఇక్కడే మూడు నాలుగు గంటలు ఉంటాను సిద్ధపడే వచ్చావుగా అంటే నేను చెప్పాను కాబట్టి వచ్చావుగా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు డ్రింక్ చేయనక్కర్లా జస్ట్ కూర్చుని కంపెనీ ఇవ్వు నువ్వు నువ్వు ఇస్తున్నావు అంటూ మధువైపు తిరిగి బయట మన కంపెనీ కారు ఉంది అందులో వెళ్ళిరా తొందర ఏం లేదు తాపీగా పట్టరా అన్నాడు అలాగేనని తలాడిస్తూ మధు వెళ్ళిపోయాడు భాగ్యలక్ష్మి భయం భయంగానే కూర్చుంది ఇక్కడ నేను నీ భాషను కాదు నువ్వు నా సబార్డినేటివ్ కాదు ఇక్కడ మనం కేవలం ఫ్రెండ్స్ అంటూ గ్లాస్లో ఉన్న విస్కీ తాగేసి ఓ జీడి పలుకును అదులుతూ మరొండో జీడి జీలి జీడి పలుకుల్ని భాగ్యలక్ష్మికి అందిస్తూ తిను పర్వాలేదు అన్నాడు ఆమె గత్యంతరం లేక తీసుకున్న నోట్లో మాత్రం వేసుకోవాలా అతను గ్లాసులో మరో రెండు విస్కీ వేసుకుని సిప్ చేస్తూ బాగా రిలాక్స్ అయి కూర్చున్నాడు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి అనిచేత నీ పర్సనల్ విషయాలే అడుగుతాను అంటే ఇది ఒక రకంగా ఓపెన్ హార్ట్ విత్ అశోక్ దత్త అన్నమాట అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ విస్కి సిప్ చేస్తున్నాడు అక్కడ మూడో మనిషి కూడా లేకపోవడంతో ఆమె మహా ఇబ్బంది పడుతూ నేల వైపు కిటికీల వైపు తిరిగే ఫ్యాను వైపు చూస్తోంది మీరు లవ్ మ్యారేజ్ అట కదా దాస్ చెప్పాడు భాగ్యలక్ష్మి మెల్లగా తలువుపింది మీ పెళ్ళి పెద్దవాళ్లే చేశారా లేదట కదా అది కూడా దాసే చెప్పాడు మీరిద్దరే ధైర్యం చేసి మీ ఊరి నుంచి జంప్ అయిపోయారట కదా దాసు చెప్పాడు మీ సంసారం బాగా సాగుతోంది అంటే ఐ మీన్ ఆర్థికంగా కాదు శృంగారవంతంగా జరుగుతుందా అని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ప్రేమికుల దృష్టికి పడగ విప్పిన పాము కూడా అందంగా కనిపిస్తుంది దాని అందాన్ని చూసి మోజుపడి మెడలో వేసుకుంటారట కానీ ఆ తర్వాత పాము నోట్లో విషం తప్ప పాలు ఉండవని తెలుసుకుని బాధపడతారట ఆమె మనసులో చాలా ఇబ్బంది పడుతూనే కొన్ని అలా ఉండొచ్చేమో కానీ అన్ని లవ్ మ్యారేజ్లు ఒక్కలా ఉండవు సార్ అంది ఐసి మీ ఆయన ప్రతిరోజు పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటాడు కదా అలాంటి వాడు రాత్రి అయ్యేసరికి మత్తుగా నిద్రపోవడానికి తప్ప మరి ఎందుకు పనికిరాడట కదా అతను కథ కథ అని అంటూనే తన వ్యక్తిగత విషయాలు హద్దులు దాటి మాట్లాడేస్తూ ఉంటే ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది భగవాన్ దాస్ తన గురించి చాలా విషయాలను వివరంగా చెప్పేశాడని కూడా గ్రహించింది ఓ నిశ్శబ్ద నిమిషం నిశ్శబ్దం తర్వాత మాట్లాడుతున్న విషయాన్ని మరో మలుపు తిప్పాడు నీ జీతాన్ని ఈ నెల నుంచి ఇరవై వేలకు అనుకుంటున్నాను పెంచమంటావా సమాధానం చెప్పలేదామే అతను ఒక్క గొక్కకి ఎక్కువ ఎక్కువగా తాగడం వల్ల తక్కువ టైంలోనే అతని మాటల్లో స్పష్టత తగ్గి కళ్ళల్లో ఎరుపు ఎక్కువైంది నేను ఒకటి ఇస్తున్నప్పుడు నువ్వు ఒకటి ఇవ్వాలి కదా నాకు కావాల్సిన పని చేయటం వల్ల నీకు కొత్తగా ఏర్పడే భయాలు కానీ నువ్వు పోగొట్టుకునే నైతిక విలువలు కానీ ఏమీ ఉండవని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మీ పెద్దలను వదిలేసి ఒక అయోగ్యునిగా ఎన్నుకొని లక్షలకు లక్షలు పెట్టు పట్టుకుని నీకు వచ్చి నచ్చిన దారిలో నడుచుకుని వచ్చేసావో అప్పుడే నీ జీవితం మీద నీకు పూర్తి అధికారం వచ్చేసింది అవును కదా నీకు నచ్చిన వాళ్ళు ఎంతమందికి నువ్వు ఆనందాన్ని పంచినా ఎవరికీ అడిగే హక్కు లేదు మనం మనం ఒక అండర్స్టాండింగ్కి వస్తే నీకు సుఖానికి సుఖం లాభాలకి లాభము కలుగుతాయి అంటూ లేచి ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లబోయాడు ఆమె చర్రూమ్ చేయి విడిపించుకుని సారీ సార్ మీరు తాగిన మైకెల్లో ఏదేదో మాట్లాడుతున్నారు అంది చ నేను ఏదేదో మాట్లాడటంలా నాకు కావాల్సిందే మాట్లాడుతున్నాను బెట్టు చేస్తే తప్ప నీ క్యారెక్టర్ కో వాల్యూ ఉండదు అనుకుంటున్నావేమో నో ఆర్గ్యుమెంట్స్ అంటూ ఆమె చేయి పట్టుకుని బలంగా లాగబోయాడు ఆమె శక్తి అంతా కూడా తీసుకుని అతను తోసేసి తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయటకు పరిగెత్తబోయింది అతను అడ్డుపడబోతే అతను పెడి పెడిమని చెంపదెబ్బలు కొట్టి అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది తోట మధ్యలో ఉన్న తారు రోడ్డు మీద కొంత దూరం పరిగెడితే తప్ప రోడ్డు మీదకి రాలేదు ఆమెకి ఏం జరిగిందో సరిగా అర్థం కాల రోడ్డు మీదకి వచ్చి ఆగి ఆయాసం తీర్చుకుంది రోడ్డు మీద వాహనాలు అటు ఇటు రై రైమ్ అంటూ దూసుకుపోతున్నాయి ఎక్కడికి వెళ్ళాలి ఇంటికా అక్కడికి వెళ్తే సంజయ్ తప్ప ఉండరు అతను కూడా తాగిన మైకంలోనే ఉంటాడు తప్ప తన పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో ఉండడు ఇంటికి వెళ్తే ఆడవడానికి తప్ప మరొకరి వల్ల సలహా కానీ ఓదార్పు కానీ పొందే అవకాశం ఉండదు ఆఫీస్కి వెళ్తే అశోక్ దత్త బాగా తాగున్నాడు కాబట్టి బహుశా ఆఫీస్కి రాకపోవచ్చు స్వరాజ్యం తనకు పరిచయం దగ్గర నుంచి పురుషాహంకారులు చేసే లౌంగి లైంగిక వేధింపుల గురించి చెప్తూనే ఉంది చెప్పడమే కాకుండా తనకు అలాంటి సమస్య ఏదైనా ఏర్పడితే సాయం చేస్తానని కూడా భరోసా ఇచ్చింది నాకెందుకు అలాంటి సమస్య ఏర్పడుతుందన్న ధీమాతో ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు తనకే సమస్య ఏర్పడింది ఆవిడ అప్పుడు ఆఫీస్లోనే ఉంది కాబట్టి ఆవిడ సెల్ఫోన్కి తన మొబైల్ నుంచి డైల్ చేసి వస్తున్న దుఃఖాన్ని తమాయించుకుంటూ ఆఫీస్ డైనింగ్ హాల్కి వస్తే తను వచ్చి వివరంగా చెప్తానని చెప్పింది ఆమె అలాగేనని చెప్పింది అటుగా వస్తున్న ఆటోని ఎక్కి కూర్చున్నాక ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది ఆటో ఆఫీస్ బిల్డింగ్ అటుగా వస్తున్న ఆటో నాపి ఎక్కి కూర్చున్నాక ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది ఆటో ఆఫీస్ బిల్డింగ్ ముందు ఆగింది ఆటో దిగి డ్రైవర్కి డబ్బులు ఇచ్చి గబగబా డైనింగ్ హాల్కి వెళ్ళింది అప్పటికే స్వరాజ్యం మేహ మిగతా ఆడవాళ్ళని తీసుకొచ్చి అక్కడికి వచ్చేసింది ఆవిడ చూడగానే అంతవరకు దాచుకున్న దుఃఖం అంతా బళ్ళున తన్నుకు వచ్చేసింది భుజంత తట్టి ఆడవడం వల్ల ఆడదేది సాధించలేదు ఏ సమస్య పరిష్కారం కాదు తమాయించుకొని జరిగిందేమిటో చెప్పు జరగాల్సింది ఏటో నేను చెప్తాను అంది భాగ్యలక్ష్మి జరిగింది వివరంగా చెప్పింది అంతా విన్నాక మిగతా ముగ్గురు ఆడవాళ్లు విచిత్రమైన సందిగ్ధంలో పడ్డారు అత్యాచారానికి దిగింది చీఫ్ మేనేజర్ అతని చేత బాధప బాధించబడింది ఇటీవలే జాయిన్ అనే భాగ్యలక్ష్మి సమస్య ఏమో లైంగిక వేధింపులు ఇప్పుడు ఏంటి చేయటం స్వరాజ్యం ఆలోచనలో పడింది అశోక్ దత్తాకి పరశ్రీ వ్యామోహం ఉన్నట్టుగా ఆమెనాడో పసిగట్టింది తన కోరిక నెరవేర్చుకోవడానికి ఆఫీసర్గా తనకున్న అధికారాలను ఉపయోగిస్తాడని కూడా ఇట్టే గ్రహించింది జరిగిన సంఘటన తనకున్న అనుభవంతో విశ్లేషించింది గెస్ట్ హౌస్కి ఇతర ఓళ్ళ నుంచి ఆఫీసర్లు ఇచ్చారని చెప్పి భాగ్యలక్ష్మిని అక్కడికి తీసుకెళ్లడం అతని పథకంలోని భాగమే గెస్ట్ హౌస్లోని మధు కూడా అశోక్ దత్తా అనే నాటకంలోని పాత్రధారే స్వరాజ్యం ఆలోచనలు నాపింది భాగ్యలక్ష్మి చెప్పిన ప్రకారం ప్రస్తుతం అశోక్ దత్త తాగిన స్థితిలో గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆమె మస్తిష్కంలో ఒక మెరుపు మెరిసింది వెంటనే తనకు తెలిసిన టీవీ ఛానల్కు ఫోన్ చేసి గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్పి కెమెరా తీసుకుని అక్కడికి రమ్మని చెప్పింది తన కారులో భాగ్యలక్ష్మిని మిగతా ఆడవాళ్ళని ఎక్కించుకుని తనే డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్ళింది స్వరాజ్యం అప్పటికే చేరుకున్న మీడియా వారిని తీసుకుని గెస్ట్ హౌస్ అంతా వెతికింది అశోక్ దత్త ఎక్కడా కనబడలా కాసేపటికైతే ఉన్న సీసాలు వగైరాలని ఏమాత్రం కనపడకపోగా నెల రోజుల నుంచి ఆ స్థలాన్ని ఎవరు వాడనట్టుగా చాలా నీట్గా ఉంది భాగ్యలక్ష్మి ఏడుస్తూ ఇందా గొడవ అంతా ఇక్కడే జరిగిందండి దయచేసి నా మాటను నమ్మండి మేడం అంది స్వరాజ్యం ఆయన చెప్పింది నువ్వు చెప్పింది పూర్తిగా నమ్మాను ఆ దత్తా గుడి గురించి దత్త దత్తాగాడికి నా గురించి బాగా తెలుసు నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి చెప్తే మరో నిమిషంలో వాడి బండారం మీడియా ద్వారా బయటపెడతానని పెడతానని వాడికి తెలుసు వాడాడిన నాటకంలో కేర్ టేకర్గా కూడా ఒక పాత్రధారే కాబట్టి ఇక్కడికి వచ్చిన ముగ్గురు ఆఫీసర్లు వెళ్ళిపోయారని అబద్ధం చెప్పడంతో పాటు బిర్యానీలు తెచ్చే నెపంతో బయటికి వెళ్ళి ఎక్కడో తచ్చాడుతూ ఉంటాడు నువ్వు ఆ కొట్టి బయటికి పారిపోగానే వాడు వచ్చి సామాన్లను సర్దేసి వాడిని మరో చోటికి షిఫ్ట్ చేసేసి ఉంటాడు మీడియా రిపోర్టర్ జోక్యం చేసుకుని బహుశా వాడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అక్కడికి వెళ్దాం మేడం అంది లేదు లేదు వాడి ఇంటికి తప్ప మరి ఎక్కడికైనా వెళ్తాడు ఎందుకంటే వాడింట్లో ఉంటే నేను మీడియా తీసుకుని వాడింటికి వెళ్తానని వాడికి తెలుసు వాడు అక్కడ దొరికితే వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఎగ్జామ్ చేయించి వాడు పట్టపగలు డ్యూటీ అవర్స్లో కూడా మందు కొట్టాడని నిరూపిస్తానని కూడా వాడికి తెలుసు అంచేత వాడు ఎక్కడో దాక్కున్నాడు మరేం పర్లేదు మన చైర్మన్ గారింటికి వెళ్ళి ఈ విషయం చెబుదాం అతను క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తాడు అవినీతి పరులను ఎంత మాత్రం సహించడు అంటూ మళ్ళీ తన బృందంతో కారులో చైర్మన్ గారింటికి బయలుదేరింది మీడియా వాళ్ళు ఆమె వెనకే బైక్ మీద బయలుదేరారు చైర్మన్ మాలవ్య బంగ్లాకు వచ్చారు గేటు ఉన్న వాచ్మెన్ స్వరాజ్యాన్ని చూడగానే విష్ చేసి సారు హైదరాబాద్ వెళ్ళారు మేడం రేపు పొద్దుట ఏడు గంటల ఫ్లైట్కి వస్తారు అని చెప్పాడు స్వరాజ్యం కొన్ని క్షణాల పాటు ఆలోచించి ఇప్పటికీ రేపొద్దుటికి పెద్ద మరే తేడా ఉండదు రేపొద్దున మిగతా ఛానల్స్ వాళ్ళని ఆ దత్తగాండి కూడా పిలుచుకుని చైర్మన్ గారు ఎదుట నిలబెడదాం రేపు మీరంతా తొమ్మిది గంటలకల్లా అందరు ఇక్కడికి వచ్చేయండి అంది అందరూ సరే అన్నారు నిశ్శబ్దంగా రోధిస్తున్న భాగ్యలక్ష్మితో నేను నీతో పాటు మీ ఆయన దగ్గరికి వచ్చి ఇందులో నీ తప్పేం లేదని చెప్పేదా అంది భాగ్యలక్ష్మి వద్దంతలాడించింది స్వరాజ్యం ఆ మనోగతాన్ని అర్థం చేసుకుని చెప్పింది ఇవాళ జరిగింది టీవీలో రాలేదు కాబట్టి మీ ఆయనకి తెలియదు నువ్వు గట్టుకు చెప్తే తప్ప ఈ పరిస్థితిలో నేను వచ్చి ఈ విషయాన్ని కదలేయటం అనవసరం రేపు దత్తాగాన్ని చైర్మన్ గారు ఎదుట నిరస్తు నేరస్తుడన్నీ రూపిస్తాం ఆ న్యూస్ అన్ని ఛానల్స్ చూపిస్తాయి అందరితో పాటు మీ ఆయన మాస్టారు మీ ఆయన కూడా చూస్తాడు నీకు అన్యాయం జరిగితే ఏ స్థాయిలో ప్రతిఘటిస్తావో కరెంట్ తీగలాగా ఎలా షాక్ కొడతావో మీ ఆయన గారికి కూడా స్పష్టంగా తెలుస్తుంది అయితే నువ్వు ఒకలా చేయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పటిలాగే నిబ్బరంగా ఉండు నువ్వు వేడిస్తే మీ ఆయన కారణాలు అడగచ్చు అన్నట్టు మరో విషయం జరిగిన గొడవలో ఆ భగవాన్ దాస్ గారి పాత్ర పరోక్షంగా ఉందని నాకు అనిపిస్తోంది లేకపోతే వాడు సీన్లో రాకుండానే ఎపిసోడ్ అంతా నడిపించాడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక వాడు మీ ఇంటికి వస్తే తనకేమీ తెలియనట్టే మాట్లాడొచ్చు ఏమీ జరగనట్టు వ్యవహరించు అంటూ మరికొన్ని సూచనలు ఇచ్చి భాగ్యలక్ష్మిని ఇంటికి పంపింది మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకి స్వరాజ్యం భాగ్యలక్ష్మిని మిగతా ఆడవాళ్ళని వెంట పెట్టుకుని ఆ బంగ్లాకు వచ్చి కంపెనీ చైర్మన్ మాలవ్య ముందు నిలబడింది మాలవ్య వయసు అరవై దాటిన దృఢమైన శరీరంతో హుందాగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు స్వరాజ్యం జరిగిందంతా చెప్పింది అంతా శ్రద్ధగా విన్న మాలభియ కాస్త అసహనంగా చెప్పాడు నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు అలాంటిది నేను ఫస్ట్ టైం టీవీ కెమెరాల ముందు ఏ విషయంలో నిలబడుతున్నాను నా కంపెనీలో జరిగే ఒక లైంగిక వేధింపు కేసులో ఇది నా దురదృష్టం అంటూ తన సెల్ ఫోన్ ఇచ్చి అశోక్ దత్తాకు ఫోన్ చేసి ఎలాంటి వివరాలు చెప్పకుండా వెంటనే రమ్మన్నాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత అశోక్ దత్తా ఒక బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చాడు అందరినీ చూసి ఆశ్చర్యం నటిస్తూ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారేంటి ఆయన ప్రత్యేకించి ఏ ఒక్కరి అడకపోయినా అన్ ఆ మాటలు మాత్రం అన్నాడు చైర్మన్ ఎదుట ఉన్న సోఫాలో కూర్చుని దత్తాయ్యే మళ్ళీ అన్నాడు నేనే ఇవాళ మధ్యాహ్నం మీ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఈలోగా మీ నుంచి పిలిపొచ్చింది చెప్పండి నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం సంగతి అలా ఉంచు వీళ్ళు నీ గురించి ఒక కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పే కాస్త బాధపడుతూ నేను ఈ కంపెనీ ఆరంభించి ముప్పై ఏళ్ళుగా అవస్తోంది ఇంతవరకు మా కంపెనీ ఉద్యోగుల మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవని గర్వపడుతుండేవాడిని కానీ ఇప్పుడే అంటూ మెల్లగా వణికాడు దత్తా అతనికి ధైర్యం చెప్పాడు మీ స్టాఫ్ మీద మీరు పెంచుకున్న గర్వానికి ఇప్పుడు ఎలాంటి లోటు జరగలేదు సార్ మీరు నిజానిజాలు తెలుసుకుంటే నేను ఎలాంటి వాడడం మీకు అర్థమవుతుంది అన్నాడు నిన్న నువ్వు ఈ అమ్మాయిని మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ నువ్వు తప్పతాయి అసభ్యంగా ప్రవర్తించావా దత్త తొనకుండా బెనక్కుండా వద్దని చెప్పేశాడు సార్ నిన్న నేను గెస్ట్ హౌస్కి వెళ్ళడం అంటూ జరిగితే ఆవిడ ఫిర్యాదు చేసిన మిగతా విషయాలన్నీ కరెక్ట్ అని అనుకోవచ్చు కానీ నేను అక్కడికి వెళ్ళనే లేదు అందుకు సాక్ష్యం కూడా చూపిస్తాను అంటూ అక్కడున్న నౌకర్ని పంపించి బయట నిలబడిన గెస్ట్ హౌస్ టే కేర్ టేకర్ మధుని కంపెనీ కారు డ్రైవర్ అచ్చ్యుత్ని పిలిపించాడు దత్తాగారు అసలు పది రోజుల నుంచి గెస్ట్ హౌస్కే రాలేదు ఆ ఆవిద్దరు ఒకే విధంగా చెప్పారు మాలవే కాస్త చిరాగ్గా మొహం చిట్లించి ఈయన గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన దారుణం ఎలా జరుగుతుంది అన్నాడు స్వరాజ్యంతో స్వరాజ్యం లాజిక్ తీస్తూ మాట్లాడింది సార్ మీరు దత్తాగారిని ఇక్కడికి రమ్మని మా ముందే ఫోన్ చేశారు పిలుస్తున్న కారణం కూడా చెప్పలేదు అలాంటప్పుడు మీరు ఈ భాగ్యలక్ష్మ్యం విషయం అడుగుతారని అతను ఎలా ఊహించి ఈ ఇద్దరు సాక్షులను వెంటబెట్టుకొచ్చారు మాలవీయ సమాధానం కోసం దత్తా వైపు చూశాడు అప్పుడు కూడా దత్తా ఎలాంటి తత్తరపాటు లేకుండా నిదానంగా చెప్పాడు భాగ్యలక్ష్మి నా మీద ఇలాంటి ఫిర్యాదు ఏదో చేస్తుందని నేను ఊహించాను సార్ ఎలా ఊహించావు ఆవిడే నన్ను ఇలా బెదిరించింది కాబట్టి స్వరాజ్యం స్వరం పెంచి ప్రశ్నించింది మీ అంత పెద్ద ఆఫీసర్ని నిన్నగాక మొన్న ఉద్యోగానికి వచ్చిన అమ్మాయి బెదిరించే అవకాశం ఉంటుందా దత్తా గొంతు సవరించుకుని కొత్త విషయం బయటపెట్టాడు సార్ నేను ఇవాళ సాయంత్రం మిమ్మల్ని కలవాలనుకుంటున్నది భాగ్యలక్ష్మి విషయంలోనే సార్ ఈవెడ ఉద్యోగం కోసం వచ్చినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అప్లికేషన్లో రాసి సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది నేను ఏ సర్టిఫికెట్ జతపరచలేదండి భాగ్యలక్ష్మి దాదాపుగా అరిచింది మరి ఏ సర్టిఫికెట్ జతపరచకపోతే నేను ఈవిడికి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఎలా ఇస్తాను సార్ భాగ్యలక్ష్మి బోరుమని ఏడుస్తూ నేనే సర్టిఫికెట్ జత చేయలేదండి నేను ఇంకా డిగ్రీయే పూర్తి చేయలేదని నిజమే చెప్పానండి కానీ ఈయన మరి ఏం పర్లేదని ధైర్యం చెప్పారండి నేను రాసి తెచ్చిన అప్లికేషన్ వద్దని చెప్పి తను టైప్ చేయించిన అప్లికేషన్ మీద సంతకం చేయమంటే చేశానండి అంతకుమించి నాకేం సార్ అంది దత్తా చిన్నగా నవ్వి మా అన్నాడు ఆవిడ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మన కంపెనీ రూల్స్ ప్రకారం ఈవిడ సర్టిఫికెట్ని యూనివర్సిటీకి పంపించి వెరిఫై చేయించాను ఆ సర్టిఫికేట్ నకిలీదని యూనివర్సిటీ నుంచి నాకు ఫోన్ వచ్చింది నేను వెంటనే ఈవిడిని పిలిచి ఏంటి మోసం మన చైర్మన్ గారు దేన్నైనా క్షమిస్తారు కానీ మోసాన్ని మాత్రం క్షమించరు అని చెప్పాను రూల్ ప్రకారం ఆవిడని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తానని కూడా చెప్పాను చేసే ముందు చైర్మన్ గారితో కూడా ఓ మాట చెప్తానని చెప్పాను కానీ ఈవిడే మాత్రం భయపడకుండా నేను ఈ యాక్షన్ తీసుకోకముందే నన్ను మీ ముందు నేరస్థుగా నిలబెడతానని ఛాలెంజ్ చేసింది నా ఉద్యోగమే తీయించేస్తానంది నేను ఈవిడ్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి బలాత్కరించినట్టు సీన్ సృష్టిస్తానంది నేను ఏమైనా గొడవ చేస్తే మీడియా వాళ్ళ ముందు నా పరువు తీస్తానంది అదే ఇప్పుడు జరుగుతోంది అంటూ బ్రీఫ్ కేసు నుంచి అప్లికేషన్లు ఉన్న ఒక సర్టిఫికెట్ని తీసి మాలవేకి అందించాడు దీనికి నీ సమాధానం ఏమిటి అని మాలయ్య మాలవ్య ప్రశ్నించాడు భాగ్యలక్ష్మి మాటలు మర్చిపోయిన మనిషిలాగా స్వరాజ్యం వైపు చూసింది అంతవరకు ఆమె తరపున ధైర్యంగా మాట్లాడిన స్వరాజ్యం ఇప్పుడు సందిగ్ధంలో పడింది భాగ్యలక్ష్మి ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్త రోజుల్లోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా అని అడిగితే అవుననే తలుపింది ఆ విషయం స్వరాజ్యానికి గుర్తొచ్చింది కానీ ఇప్పుడు ఆమె తను గ్రాడ్యుయేట్ను కూడా కాదని చెప్తోంది అందులో ఏది నిజం స్వరాజ్యం ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోతోంది చైర్మన్ గారు మరేదో అడిగితే భాగ్యలక్ష్మి ఏదో సమాధానం చెప్పింది అందులో భగవాన్ దాస్ పేరు కూడా ఒక్కటే కొత్తగా వినిపించింది భాగ్యలక్ష్మి ఏం చెప్పినా చైర్మన్ గారు నమ్మటం లేదు దత్తా చూపించిన సాక్ష్యాల ముందు చెప్పిన మాటల ముందు ముందు భాగ్యలక్ష్మి చెప్పిన నిజం నిలబడలేకపోతోంది మాలవ్య తన నిర్ణయాన్ని వివరించాడు నువ్వు తప్పుమై తప్పు చేసావని నీ సమక్షంలోనే నిరూపణయింది ఆ రెండు నేరాలకు కలిపి నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయొచ్చు జైలుకు కూడా పంపచ్చు కానీ ఆడపిల్లవి కొత్తగా పెళ్ళయింది దానివారి జాలిపడి కేవలం ఉద్యోగం నుంచి మాత్రమే తీసేస్తున్నాను ఇంకా నువ్వు వెళ్ళొచ్చు మాలవి ఆ మాటలు చెప్పేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి అశోక్ దత్తా చెప్పిన సమాధానాన్ని కెమెరాలు షూట్ చేశాయి నిజాయితీ పరుడు మీద నెల నిందపట్టం అంటే సూర్యుడికి గ్రహణం పట్టం అన్నమాట అయితే పట్టిన గ్రహణం ఎక్కువసేపు ఉండిపోదు నన్ను నేరస్తుండి చేయాలనుకు అనుకున్న వారికి మనవి మనది మనకు ఆవేశం వచ్చింది కదా అని ఆకాశం మీదకి రాయి విసిరగానే సరికాదు ఆ రాయి ఆకాశానికి తగలకపోగా తిరిగి వచ్చి విసిరిన వాళ్ళ నెత్తి మీదే పడి ప్రమాదం ఉంది అంటూ అశోక్ దత్త హుందాగా బయటికి వెళ్ళిపోయాడు కేర్ టేకర్ డ్రైవర్ కూడా ఆయన వెంట వెళ్ళిపోయారు స్వరాజ్యం అక్కడున్న ఆడవాళ్ళందరినీ తీసుకుని బయటికి నడిచింది స్వరాజ్యం కారు దగ్గరికి ఆడవాళ్ళంతా వచ్చి నిలబడ్డారు తనకేర్పడిన పరాజయాన్ని పరాభవాన్ని దిగమింకుకోలేక భాగ్యలక్ష్మి శబ్దరహితంగా ఏడుస్తూ ఈ దత్తాగాడు చెప్పిందంతా అబద్ధం అండి ఆ సర్టిఫికెట్ నేను సబ్మిట్ చేయలేదండి అంటూ ఆమె ఉద్యోగానికి అప్లికేషన్ సందర్భంలో ఏం చెప్పాడో వివరించింది మధ్యలో ఏమీ మాట్లాడకుండా స్వరాజ్యం విన్నాక కాసేపు ఆలోచించి భాగ్యలక్ష్మి భయానికి ఉపశమనం కలిగేలా తన విశ్లేషణ వివరించింది విషయం అంతా నాకు అర్థమైంది విశ్లేషించి చూస్తే ఇదేదో అకస్మాత్తుగా జరిగింది అనుకోకుండా జరిగినట్టు అనిపించడం లేదు నీకు ఉద్యోగం ఇప్పించినప్పుడే నీ మీద అత్యాచారం చేయాలన్న పథకం వేశారని నా అనుమానం అనుమానం కాదు నమ్మకమే ఈ పథకంలో దత్తాగాడికి ఎంత భాగం ఉందో నీకు ఉద్యోగం ఇప్పించిన దాసుగాడికి అంతే బాగం ఉందనిపిస్తోంది ముందు ముందు ఆ దత్తాగాడు నీ మీద దుర్మార్గం తలపెట్టినప్పుడు నువ్వు ఎదురు తిరిగితే అప్పుడు నీలోనే ఒక నేరం చూపించి నేను నేరస్తురాలని చేసి నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి తనను తాను కాపాడుకోవడానికి వీలుగా ఒక దొంగ సర్టిఫికేట్ సంపాదించి దాన్ని నీ అప్లికేషన్కి జత చేశారు వాళ్ళ ముందు చూపే నిజమైంది అంటూ స్వరాజ్యం అశోక్ దత్తా చేసిన కుట్రను సరిగ్గానే ఊహించి చెప్పింది ఇంత భయంకరమైన కుట్రను మనసులో ఆ భగవాన్ దాస్ తనకు ఉద్యోగం ఇప్పించాడని తెలియగానే భాగ్యలక్ష్మి భయంతో కంపించింది వాడు బేవారసు కాబట్టి అలాంటి నీచత్వానికి దిగుండచ్చు కానీ ఈ పథకానికి సంజయ్ ఎలా ఒప్పుకున్నాడు అసలు దాసుగాడు తన మనసులోని కుట్రను సంజయ్కి చెప్పాడా లేక ఉద్యోగం వల్ల జీతం గురించి గొప్పగా చెప్పి సంజయ్లో ధనాకాంక్షను పెంచి తన మార్గాన్ని సుగమం చేసుకున్నాడా ఈ ఆలోచనల్లో ఉన్న భాగ్యలక్ష్మిని స్వరాజ్యం వేసిన ప్రశ్న బయటికి లాగింది నీ భర్త ఎలాంటివాడు భాగ్యం ఉలిక్కి పడింది స్వరాజ్యం తన ప్రశ్నను రెట్టించింది ధన్యవాదాలు మళ్ళీ రేపు విందాం మనం థ్యాంక్ యూ